హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. టిఎస్ నీట్ 2020 కౌన్సిలింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అలాగే ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి లెఫ్ట్ ఓవర్ సీట్స్, అంటే ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో అది కూడా వాళ్ళు రిలీజ్ చేశారన్నమాట. రెండు మనం తెలుసుకుందాం. అలాగే ఎవరైతే ఫ్రెష్గా నీట్ 2021కి ప్రిపేర్ అవుతున్నారో, సో వీళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది, అది కూడా మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కొత్తగా ఎవరైతే నీట్ 2021కి ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే ఉందన్నమాట. అన్అకాడమీ వాళ్ళు వన్ షాట్ రివిజన్ ఫర్ నీట్ అండ్ బోర్డ్స్ అని ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. అది రేపు మార్నింగ్ 11 AM స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో అటు నీట్ వాళ్ళకి ఇటు బోర్డ్ ఎగ్జామ్స్కి రెండింటికి యూస్ఫుల్గా ఉంటుంది. ఒక షెడ్యూల్ అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మార్నింగ్ 11 AMకి NCERT 1 లీనియర్ త్రూ MCQ కరెంట్ ఎలక్ట్రిసిటీ, సో ఈ టాపిక్ పైన అయితే వీళ్ళు క్లాస్ తీసుకుంటారు పీయూష్ కమల్ గారు. తర్వాత ఆఫ్టర్నూన్ 1 PM కి ద ఎగ్జాంపులర్ డే ఫిజియాలజీ అండ్ జెనెటిక్స్, ప్రణవ్ ఈ క్లాస్ తీసుకుంటారు. 3 PM ద ఎగ్జాంపులర్ డే ఆర్గానిక్ కెమిస్ట్రీ, రవి ప్రకాష్ గారు క్లాస్ తీసుకుంటారు. తర్వాత దేవేంద్ర సింగ్ వచ్చేసి ఈవినింగ్ 4 PM కి NCERT ఇన్సైడర్ కైనమాటిక్స్, దీనిపైన క్లాస్ తీసుకుంటారు. ఈవినింగ్ 6 PM కి వచ్చేసి ద ఎగ్జాంపులర్ డే డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, అన్మోల్ శర్మ ఈయన క్లాస్ తీసుకుంటారు అన్నమాట. అటు నీట్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఇటు బోర్డ్ ఎగ్జామ్స్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ పైన రెఫరల్ ఆర్ అన్లాక్ కూడా కనిపిస్తుంది కదా మీకు, తెలుగు ప్రపంచం 2020 అని. ఇదేంటంటే ఈ క్లాసెస్ మీరు వినాలంటే కనుక ఈ కోడ్ యూజ్ చేయాలి మీరు, తెలుగు ప్రపంచం 2020 అని. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, NCERT 1 లీనియర్ త్రూ MCQ ఉంది కదా. ఓకేనా? సో ఇది క్లిక్ చేస్తే కనుక మీరు ఆ నెక్స్ట్ పేజ్కి ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఈ క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా మనకి 19 అవర్స్ టైం అయితే ఉంది. సో మీరేం చేయాలంటే జస్ట్ లాగిన్ అయిపోవాలి. ఇక్కడ లాగిన్ కొడితే కనుక మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరైతే లాగిన్ అయిపోండి. మొబైల్ నెంబర్, తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సమ్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడితో, మీ ఈమెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ వస్తుంది, అది కూడా ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ క్లాస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో క్లాస్ మీరు చూడాలనుకుంటే కనుక తప్పకుండా ఈ రెఫరల్ కోడ్, అన్లాక్ కోడ్ యూజ్ చేయాలి, తెలుగు ప్రపంచం 2020 అని. ఒకవేళ మీరు క్లాస్ నచ్చింది అనుకోండి, అన్అకాడమీ క్లాస్ నచ్చితే కనుక మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు పేమెంట్కి ముందు ఒక రెఫరల్ కోడ్ అడుగుతుంది. ఆ రెఫరల్ కోడ్ ఏంటంటే తెలుగు ప్రపంచం 2020 అని, అది యూజ్ చేసి మీకు 10% డిస్కౌంట్ అయితే ఇస్తారు ఖచ్చితంగా. ఓకే, సో ఒకసారి అయితే ట్రై చేయండి. తర్వాత ఇక్కడ మనకి టిఎస్ నీట్ 2020 సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎన్ని సీట్స్ మిగిలినాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అవైలబుల్ సీట్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇంక్లూడింగ్ నాన్ జాయింట్ రివర్టెడ్ సీట్స్ ఫ్రమ్ ఆల్ ఇండియా కోటా అండ్ సీట్స్ కన్వర్టెడ్ యాజ్ పర్ GO 114 అండ్ సబ్స్క్రిక్వెంట్ అమెండెంట్స్. ఓకేనా? సో ఇది విషయం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ కాలేజ్ అయితే మెన్షన్ చేశారు, తర్వాత కోర్స్ మెన్షన్ చేశారు, కాలేజు తర్వాత కోర్స్ MBBS, తర్వాత స్పెషల్ కేటగిరీ ఇక్కడ PWD NCC ఇవన్నీ. రెగ్యులర్ అంటే ఏమంటారంటే రీజన్ అన్నమాట, లోకలా అండ్ లోకలా అని. ఓకే, తర్వాత ఇవన్నీ మనకి కేటగిరీస్ అన్నమాట. ఓసీ గర్ల్స్, ఓసీ జనరల్, తర్వాత ఓసీ ఫీమేల్, ఎస్సీ జనరల్, ఎస్సీ ఫీమేల్, ఎస్టీ జనరల్, అలాగా ఈ కాలేజ్లో MBBS కోర్స్కి ఎస్టీ జనరల్ కింద 3 ఇంకా ఉన్నాయి, మనం సీట్స్ ఉన్నాయి. తర్వాత మనకి అంటే BCA గర్ల్ జనరల్కి అయితే 2 ఉన్నాయి, BCA ఫీమేల్కి అయితే 1 ఉంది, ఇలాగా మనకి.
సో వేకెన్సీస్ లిస్ట్ కూడా వీళ్ళు అయితే అనౌన్స్మెంట్ చేశారనమాట సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ సంబంధించి. అది మీరు వేకెన్సీస్ చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే. సో ఈ లిస్ట్ నేను పీడిఎఫ్ కాబట్టి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అవైలబుల్ సీట్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇంక్లూడింగ్ నాన్ ఇంజైడ్ ఇవన్నీ ఉంటాయి, చేసుకోండి మీరు. తర్వాత మనకి ఆ వెబ్ ఆప్షన్స్ గురించి ఇక్కడ ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. కాళోజి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ కంప్యూటెడ్ అథారిటీ కోటా 2020-21 నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సెస్ అండర్ కంప్యూటెడ్ అథారిటీ కోటా ఇన్ గవర్నమెంట్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనారిటీ నాన్ మైనారిటీ అండ్ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ డెంటల్ కాలేజెస్ అండ్ ఆర్మీ డెంటల్ కాలేజెస్. సో ఇదంతా గవర్నమెంట్ ప్రకారం అనమాట. ఓకేనా? సో మనకు టైమింగ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారనమాట, క్యాండిడేట్స్ కెన్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఆన్ ద వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ 6 AM ఆన్ 19/12/2020 ఈరోజు మార్నింగ్ 6 నుంచి రేపు నైట్ 8 వరకు టు 8 PM 20/12/2020. సో ఈరోజు మార్నింగ్ 6 నుంచి రేపు నైట్ 8 వరకు మనం పెట్టుకోవచ్చు అనమాట వెబ్ ఆప్షన్స్. ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి. ఓకేనా? తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు, క్యాండిడేట్స్ హూస్ నేమ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ఎన్సీసీ మెరిట్ లిస్ట్ ఆర్ ఆల్సో ఇన్ఫార్మ్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్. ఎన్సీసీ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట, ఇబ్బంది లేదు. ఇక్కడ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ సీట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ హూ హ్యావ్ నాట్ జాయిన్డ్ డిస్కంటిన్యూడ్ ద కోర్స్ ఆఫ్టర్ జాయినింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ ఆప్షన్స్. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మీకు సీట్ వచ్చిందో కాలేజీలో జాయిన్ కాకుండా ఉంటే కనుక, లేకపోతే డిస్కంటిన్యూ అయింటే కనుక మీరు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేరు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ జాయిన్డ్ ద కోర్స్ ఇన్ ఆల్ ఇండియా కోటా డీమ్డ్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సెస్ ఆప్షన్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యాజ్ పర్ ఆర్డర్స్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. ఎస్, సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ జాయిన్డ్ ఇన్ ద కోర్స్ ఇన్ ఆల్ ఇండియా కోటా. సో ఆల్ ఇండియా కోటా కింద ఎవరైనా జాయిన్ అంటే కనుక ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి అయితే అర్హులు కాదు. ఓకే, సో ఇది మెయిన్ పాయింట్ అనమాట. నెక్స్ట్, యూనివర్సిటీ ఫీ 10,000 కట్టాలి మీరు బోత్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్. ట్యూషన్ ఫీ గవర్నమెంట్ అయితే ఎంత అయితే చెప్తుందో అంత అయితే మీరు కట్టాలి. సో గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ట్యూషన్ ఫీ అనేది సపరేట్ వీడియో అయితే చేస్తాను, అది చూసుకోండి మీరు. ఓకేనా? ఎంత ఫీజు కట్టాలి అనేది గవర్నమెంట్ ఒక లిస్ట్ అయితే ప్రొవైడ్ చేసింది, అది నేను చెప్తాను. సో ఎవరికైతే గవర్నమెంట్ ఫీజెస్ గురించి కావాలో మీరైతే కామెంట్లో తెలియజేయండి, నేను దానికి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా? తర్వాత డీటెయిల్స్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ ఇంక్లూడింగ్ సీట్స్ రివర్టెడ్ ఫ్రమ్ ఆల్ ఇండియా కోటా. అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎన్ని ఎన్ని సీట్స్ ఉన్నాయో, ఎన్ని మిగిలినాయో, ఎన్ని అవైలబుల్లో ఉన్నాయో అవన్నీ వెబ్సైట్లో పెట్టడం చూసుకోమని చెప్తుంది. ఓకేనా? సో నేను ఇంతకుముందు చూపించాను కదా మీకు, ఇలాగ ఇవి అవైలబుల్ సీట్స్ అన్నమాట. సో చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. సో ఇది కూడా నేను మీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి మనకేందంటే ఈరోజు మార్నింగ్ 6 AM నుంచి రేపు నైట్ 8 PM వరకు టైం ఉంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్లో తెలియజేయండి, నేను చెప్తాను ఆన్సర్స్ అని. ఓకేనా? థ్యాంక్ యూ.